చెప్పండి, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఆ పాప కూడా మీకు హలో చెప్పేసింది. సో ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారండి? కమెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు గాయ్స్, తప్పకుండా షేర్ చేసేయండి. చూసారు కదా, మీకు హలో చెప్తుంది. సో ఇప్పుడు వ్లాగ్లో ఏమిటి అనేది నేను చెప్పడానికి మీరే చూసేయండి, ఓకేనా? ఇంకా వ్లాగ్లోకి అయితే మనం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. సో గాయస్, మొన్న సంతకు వెళ్ళాం కదా, అక్కడ నుంచి తీసుకొచ్చింది అనమాట ఇది. ఏమైనా నూరడానికి, చిన్న చిన్న పచ్చళ్ళు అవి చేసుకోవడానికి ఇంట్లో, ఇలాంటి వాటన్నిటికీ యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. వెల్లుల్లిపాయలు అవి దంచడానికి, లేదంటే చిన్న చిన్న వాటికి, ప్రతి దానికి మిక్సీ యూజ్ చేయకుండా యూజ్ అవుతూ ఉంటుందని తీసుకొచ్చాము. ఇది వచ్చేసి 2 డేస్ నుంచి అలా వాటర్లో పెట్టేస్తే మట్టి అంతా పోతుంది అనమాట. సో వాటర్లో పెట్టేసాను, ఒక 2 డేస్ పెట్టేస్తే పోతుంది. సో తర్వాత ఇక్కడ వచ్చేసి కత్తిపేట, జస్ట్ ఏమైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కట్ చేయడానికి అది అనమాట. సో ఇది కత్తిపేట, లైక్ మామిడికాయ ఇలాంటివి ఏమైనా పచ్చడి చేయడానికి అది యూజ్ అవుతుందని నేను మొన్న మీకు చూపించలేదు కదా, సంత నుంచి వచ్చాక ఏం తీసుకున్నాను అందుకే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి జల్లెడ అనమాట. సో ఇంకొకటి తీసుకొచ్చాము, అది మొక్క. సో ఇక్కడ మా హస్బెండ్ వచ్చి ఆ మొక్కని ప్లాంట్ చేస్తున్నారనమాట. సో ఆయన మట్టి అది తీసుకొచ్చి కింద నుంచి మొక్క వేస్తున్నారు. సో ఇక్కడ మొక్క వేస్తున్నారు కదైనా, మీకు ఈ మొక్క వేసేటప్పుడు 2 స్టోరీలు కూడా మీకు చెప్తాను జరిగినవి. పెళ్ళికి ముందు జరిగింది ఒకటి, పెళ్ళైన తర్వాత జరిగింది ఒకటి అనమాట. సో 2 చెప్తాను. ఒకటైతే బాగా హార్ట్ టచింగ్గా ఉంటుంది, సో నా వరకు చాలా బాధగా ఉంటుంది అనమాట. సో మీరు కూడా వినండి, మీతో షేర్ చేసుకుంటున్నాను నేను, వాళ్ళకి చూస్తూ ఉండండి, షేర్ చేసేస్తాను అది కూడా. సో ఫస్ట్ వచ్చేసి పెళ్ళైన తర్వాత సిచ్యువేషన్ షేర్ చేస్తానమాట. సో పెళ్ళైన తర్వాత వచ్చేసి ఏమైనా మొక్కలు అవి పెంచుకునేటప్పుడు పెంచే దాన్ని బాగా ఇష్టంతోనే పెంచేదాన్ని. మొక్కలు అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం అనమాట. సో ఒకసారి కడియం వెళ్ళి కూడా తీసుకొచ్చాము, ఒక 5 మొక్కలు అలాగా అలా పెంచుకుని ఉంచేసి మళ్ళీ డెలివరీకి వెళ్ళడం, ఇలా ఎక్కడికైనా ఈ ప్రెగ్నెన్సీతో ఉన్న టైంలోనే 2 టైమ్స్ కూడా వెళ్ళేదాన్ని. సో నేను వచ్చేసరికి ఏంటంటే ఆ మొక్క బాగా వాడిపోయి ఉండేది, ఈయన ఎక్కడికైనా వెళ్ళడమో ఏదో జరిగేది అనమాట. సో బాగా ఏడుపు వచ్చేది నాకైతే, అయ్యో అని చెప్పి ఇంకా మొక్కల తర్వాత అయితే తీసుకురావడమే మానేశాను. సో మా పాప పుట్టి ఈరోజుకి 10 మంత్స్ అయిందనమాట. ఇంకా ఇన్నాళ్ళకి తీసుకొచ్చాము ఈ మొక్కని మళ్ళీ అన్నాళ్ళ తర్వాత. సో మొక్కలు పెంచడమే మానేసాము, ఇంకా ఎందుకు అలా అవుతుంటే అని బాధ వచ్చి, అంటే మేము వాటర్ పోయకుండా బాధ పెట్టడం ఎందుకు అని బాధ వచ్చి అనమాట, అంతకన్నా ఏం లేదు. సో అది అంతకు ముందు అయితే, ఇంకా తర్వాత తర్వాత ఇప్పుడు మళ్ళీ పెంచుకుందాం అనుకుంటున్నాము. ఇంకొకటి అయితే ఈయనకి ఇంకొక జ్ఞాపకం ఉందన్నమాట, ఈయనకి నాకు ఒక మొక్క. సో దాని గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. సో అన్ని మొక్కలు పోయాయి కదా అని చెప్పేసి ఇప్పుడు ఒక మొక్క తీసుకొచ్చామన్నమాట ఫస్ట్. సో ఇంకా ఇది బాగా పెంచితే ఇంకా చూద్దాము, ఇది బాగా పెంచి మళ్ళీ 1 బై 1 అలా స్టార్ట్ చేసుకోవచ్చు, బాగుంటాయని చెప్పి అలాగా తీసుకొచ్చామన్నమాట. ఇంకా బాగా బాధ అవుతూ ఉండేది, అది గుర్తొచ్చినప్పుడల్లా ఫీల్ అవుతూ ఉంటాము ఇంకా అందుకనే. ఇంకా సో ఇంకా అందుకే ఒక మొక్క తీసుకొచ్చి వేసాము, ఇది కొంచెం బాగుంటే మళ్ళీ నెక్స్ట్ వేరే మొక్కలు వేసుకోవచ్చు అని చెప్పక ఇది అనమాట, అంతకన్నా ఏం లేదు. సో అందుకే కొంచెం ఫీల్ అయ్యాను. నెక్స్ట్ మా హస్బెండ్ ఇక్కడ డైలాగ్స్ వేస్తున్నారు నాకు మొక్క గురించి. సో ఏదో సంథింగ్ సరదాగా అంటున్నారు అనమాట. ఇంకొక స్టోరీ కూడా ఉంది చిన్నది, ఇది నార్మల్దే. సో మా హస్బెండ్కి ఏంటంటే పెళ్ళికి ముందు కరెక్ట్గా బర్త్డే వచ్చింది, May 10th ఆయన బర్త్డే అయితే May 27th మా మ్యారేజ్ డే అనమాట. సో ఆ May 10th నేను ఒక మల్లె మొక్క గిఫ్ట్ ఇచ్చాను ఆయనకి. సో ఆ మొక్కని పెళ్ళి వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను అనమాట, తర్వాత కూడా చూసుకోవాలి. బట్ ఆలోపు కూడా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇంకా చూసుకోమని చెప్పాను. బట్ ఆయన నేను వచ్చేసరికి దానికి నీళ్ళు పోయడం మానేసి ఊరు వెళ్ళిపోయారు అనమాట ఆయన కూడా. సో ఇంటికి వెళ్ళేసరికి బాగా వాడిపోయి ఉంది. సో బాగా ఏడ్చాను నిజంగా నేనైతే. మీకు ఇది కామెడీగా అనిపిస్తే సారీ, బట్ కొన్ని ఫీల్ ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో. సో చిన్న చిన్న విషయాలైనా ఎక్కువగా బాధిస్తాయి అనమాట. సో చాలా బాధ వేసింది, రోజు నీళ్ళు పోసేదాన్ని, పొద్దున్న సాయంత్రం పోసి అలా చేసేదాన్ని అనమాట. చివరికి మొక్క వచ్చి చీరించి 4-5 పువ్వులు కూడా పోసింది, మల్లె పువ్వులు. సో చాలా హ్యాపీ అయింది నాకు అప్పుడైతే. బట్ నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట, చెప్పాను కదా ఆ మొక్క బతికించి అన్నీ చేశాను. బట్ డెలివరీ టైంలో వెళ్ళినప్పుడు ఆ మొక్క కూడా ఈ మొక్కలతో పాటు ఉంది. సో అప్పుడు అది ఆయన మళ్ళీ ఊరు వెళ్ళడం ఏదో చేశారు, ఆ మొక్క చనిపోయిందనమాట. అది నా బాధ. సో ఇంకా అది మొక్కల విషయంలో అలా బాధ వస్తూ ఉంటుంది. అప్పటి నుంచి ఇంక మొక్కలు ఏం పెంచుకోలేదు నేను, పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పాపకి 10th మంత్ వచ్చాక ఒక మొక్కను తీసుకొచ్చాము ఇంటికి.
సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే గుత్తొంకాయ కర్రీ చేస్తున్నాను. డిఫరెంట్ స్టైల్స్తో చేసుకోవచ్చు, మీకు వంకాయ ఏ టైప్లో అయినా చేసినా సరే చాలా చాలా బాగుంటుంది, బట్ మనకి ఎలా చేయాలో తెలిస్తే చాలన్నమాట. సో ఇప్పుడు ఈ టైప్లో ఎలా చేసుకోవాలో చూద్దాము, మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను, ట్రై చేద్దరు కానీ. సో ఇక్కడ నేను వచ్చేసి ఉల్లిపాయలు తీసుకుంటున్నాను, ఒక దాంట్లోకి ఒక ఉల్లిపాయని కట్ చేసేసి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అలాగే పచ్చిమిర్చి, మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఎండుమిర్చి కూడా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. సో అలాగే ఇందులోకి వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు చూసారు కదా, ఒక 4-5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి అండి. సో నార్మల్గా పీసెస్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇందులోకి. సో తర్వాత ఇందులోకి వచ్చేసరికి ధనియాలు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కొంచెం ధనియాలు, ఒక 1 స్పూన్ దాకా ధనియాలు పడతాయి. తర్వాత దీంట్లోకి జీడిపప్పు అన్నమాట, చూసారు కదా ఇలా ఒక 3 స్పూన్ల దాకా జీడిపప్పు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి నువ్వులండి, నేను ఇక్కడ 1 టీ స్పూన్తో యాడ్ చేస్తున్నాను, బట్ కొలతలో చెప్పాలంటే ఇవి కూడా 1 పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. సో తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట, మరీ ఫైన్గా పట్టక్కర్లేదు, కొంచెం గరుగు గరుగ్గా ఉండేలా పట్టుకుంటే సరిపోతుంది. సో ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా ఈ విధంగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి, మసాలాకు సరిపడిన సాల్ట్ వేసుకోండి. వేసుకుని దీన్ని ఫైన్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రావాలన్నమాట, కొంచెం గట్టి పేస్ట్ లాగా రావాలి మరీ లూజ్గా కాకుండా. సో వీటిని ఇప్పుడు మనము వంకాయ ముక్కల్లోకి పెట్టేసుకుందాము. వంకాయని మనము ముచ్చి కట్ చేయకుండా కిందన మనకి 4 పక్కల కట్ చేసుకోవాలి, 4 చీలికలు పెట్టుకుంటే అలా మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, వంకాయకి ఎలా పెట్టాలో మీకు తెలుసు కదా. సో అలా పెట్టేసుకుని కింద నుంచి దీన్ని ఈ పేస్ట్ని తోసేసేయండి లోపలికి, ఈ 4 పక్కల కూడా పేస్ట్ ఫిల్ అయిపోయేలా తోసేసేయండి, ఓకేనా. సో ఏమైనా పుచ్చులు అన్నట్టయితే మనకి కోసేటప్పుడు కనబడతాయి కదా, ఆ పార్ట్ తీసేసుకుని మనము మిగతా వంకాయనంతా కూడా అలా ఉంచేసుకోవచ్చు. సో అందుకని కొన్ని వంకాయలు అనేవి వంకాయ టింకర్గా వస్తాయి తప్ప ఏం లేదన్నమాట, కొన్ని కొన్ని అయితే బాగుంటాయి పుచ్చులేని లేకుండా, అవన్నీ కూడా మనము నీట్గా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా చక్కగా అన్ని వంకాయల నిండా కూడా మసాలా పెట్టేసుకోండి. ఇలా అన్ని వంకాయలకి పెట్టినా సరే ఇంకాస్త ఉండేలా చూసుకోండి, ఇంకో 2-3 స్పూన్ల దాకా. సో తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని అది హీట్ చేసుకోండి. సో పాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా మనం ఈ గుత్తొంకాయ కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను, మీరు కూడా చూసుకుని వేసుకోండి. సో ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనము ఒక్కొక్క వంకాయని వేసేసుకోవాలి, కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్. ఇలాగా మొత్తం వంకాయలు అన్నీ కూడా పక్కపక్కన పెట్టేసుకోవాలి చక్కగా. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చెప్పాను కదా మీకు, ఎక్కడైనా పుచ్చు వస్తే ఆ పార్ట్ వంకాయకి తీసేయాలని చెప్పేసి అలా తీసేసాను కాబట్టి కొన్ని వంకాయలు అనేవి అలా ఉన్నాయి. పుచ్చు ఉన్నా సరే మనం డైరెక్ట్గా వేసేయకూడదు, అలాగా చూసుకోవాలి మధ్యలో మనం కోసినప్పుడు. సో ఇక్కడ చూడండి మొత్తం వంకాయలు అన్నీ కూడా యాడ్ చేసేసాను నేను. ఇలా మనము దీన్ని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఆల్రెడీ ఇందాక సాల్ట్ యాడ్ చేసాము మసాలాలోకి, సో ఇంకొంచెం సాల్ట్ నేను పైన ఇక్కడ వంకాయల మీద యాడ్ చేస్తున్నాను అన్నమాట, చూసి యాడ్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ ఇందాక దీంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి మసాలాలోకి మిగతా సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి, చూసుకోండి మళ్ళీ లేదంటే ఎక్కువైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో ఒకసారి ఆ వంకాయని అలా మరీ కుమ్మేయకుండా ఆ మసాలా బయటకు వచ్చేసి ఇలా కాకుండా, మరి వంకాయలో కూడా మసాలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కాబట్టి బయటికి రాకుండా చక్కగా కలుపుకోండి. చూసారు కదా ఆల్మోస్ట్ మనకు కొంచెం బయటకు వచ్చి తీరుతుంది ఎంత రాకుండా మనం చూసినా సరే, బట్ కొంచెమైనా లోపల ఉండాలి కాబట్టి మనం మన వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఒకసారి ఇలా కలిపేసి ఉప్పు వేసేసి మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మూత పెట్టుకున్నాను, పెట్టుకుని ఒక్కొక్క 2 మినిట్స్కి చెక్ చేసుకోవాలన్నమాట ఈ వంకాయలు అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ అడుగు అంటిపోతుంది, మంట కూడా చూసుకుని పెట్టుకోండి, అడుగు అంటకుండా పెట్టేసుకోండి. సో చూసారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా కనుక మనం కలపకపోతే ఖచ్చితంగా అడుగు అంటుతుంది. ఇక్కడ చూసారు కదా నాకు కొంచెం మెత్తగా అయ్యాయన్నమాట, కొంచెం మగ్గాయి, ఇంకొంచెం మగ్గాలి. సో మళ్ళీ దీనికి మూత పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈసారి మూత పెట్టేటప్పుడు ఇందాక మిగిలిన మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా వంకాయ పైన వేసుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు ఇందాక ఎందుకు వేయలేదు, ఫస్టే ఆల్రెడీ కొంచెం మసాలా బయటకు వచ్చింది కదా అని చెప్పి. బట్ ఈ మసాలాను కూడా వేస్తే ఏంటంటే మొత్తం కింద ఎక్కువ మసాలా వల్ల అడుగు అంటిపోయి టేస్ట్ అనేది పాడైపోతుంది. కొంచెం వంకాయ మగ్గిన తర్వాత వేస్తే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట, వంకాయలు కూడా మగ్గుతాయి మసాలా కూడా ఎక్కువ ఫ్రై అయిపోకుండా దానికి తగినట్టు ఫ్రై అవుతుంది. సో ఇక్కడ మసాలా వేసేసి మళ్ళీ నేను చక్కగా ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ మసాలాలో సాల్ట్ ఉందండి, ముందు మనం సాల్ట్ వేసేసాము. సో ఇంకా మనకి సాల్ట్ అనేది సరిపోతుంది, వంకాయల మీద కూడా యాడ్ చేసాము మనం ఇందాక.
సో మీరు కూడా అలా చూసుకుని సాల్ట్ అనేది ఈక్వల్గా వేసేసుకోండి. సో ఈ విధంగా నేను కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తున్నాను. ఇలా మూత పెడితే మనకి బాగా మగ్గుతుంది. ఇప్పుడు మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మంటను తగ్గించుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా ఉడకనివ్వండి. మనకి మసాలా ఫ్రై అవ్వాలి, అలాగే వంకాయ కూడా బాగా మగ్గాలన్నమాట. సో కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా చాలా వరకు మగ్గిపోయింది. సో ఇంకొంచెం మగ్గాలంతే, చాలా వరకు మనకి వంకాయ అనేది ప్రిపేర్ అయిపోయింది, అలాగే మసాలా నుంచి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంది. సో ఈ విధంగా ఇంకొంచెం మగ్గాలి, లాస్ట్కి వచ్చేసింది అన్నప్పుడు నేను దీంట్లో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. నాకు ముందు యాడ్ చేసిన కారం కొంచెం తక్కువ అవుతుందేమో అనిపించి మాత్రం యాడ్ చేస్తున్నాను. మీరు ఎలా కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి, ముందే ఎండుమిరపకాయ ఇంకోటి యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే ఇలా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్గానే ఉంటుంది మనకి మసాలాలో అది కలిసి కారం బాగుంటుంది. మీకు ఇష్టం లేదు ఎర్ర కారం అనుకుంటే మాత్రమే స్కిప్ చేయండి. సో తర్వాత వచ్చేసి కారం వేసిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. నాకు కొంచెం ఆ వంకాయ ఏమైనా ఇంకొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ అవుతుంది, కారం ఏమైనా తక్కువ అవుతుంది అనిపించినట్టు. సో నేను ఇక్కడ మళ్ళీ బాగా మిక్స్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఇంకా లాస్ట్ 2 మినిట్స్ మగ్గించేస్తే సరిపోతుంది. వంకాయ మనకి చాలా చక్కగా మగ్గిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టేసి నేను 2 మినిట్స్ మగ్గించేసాను. తర్వాత ఇంకా తీసి చూస్తున్నాను అనమాట, మనకి చక్కటి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ఈ వంకాయని ప్రెస్ చేస్తుంటేనే మీకు అర్థమవుతూ ఉండాలి, వీడియో క్లిప్పింగ్లో చూడండి. సో బాగా మగ్గిపోయింది, ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట, అలాగే ఉండాలి. దాంట్లో లోపల కూడా మసాలా అనేది బయటికి పోకుండా చక్కగా ఉండేలా చూసుకోండి. చుట్టూ ఉన్న మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి. సో ఒకసారి ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను. సో ఇలా వంకాయతో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి తప్పకుండా. అలాగే నాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మీకు ఎలా వచ్చిందన్నది. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అయితే అనుకుంటున్నానండి. సో ఏమో మీకు ఎలా అనిపించిందంటే కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్ గాయ్స్.